important thing is ward clinics. See, approximately 562 ward clinics have been mapped, which speaks about a radius of within 2 kilometers undetaga, within 15 minutes walking distance undetaga. ఈ రెండు క్రైటీరియాను కన్సిడరేషన్లోకి తీసుకుని వార్డ్ క్లినిక్ మ్యాపింగ్ హెస్ బీన్ డన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 562 లొకేషన్స్కి సంబంధించి ఐ థింక్ ద కలెక్టర్స్ హెవ్ ఆల్ ఆఫ్ దెమ్ కలెక్టర్స్కి ఐ థింక్ ఇట్ ఈస్ బీన్ డిస్పాచ్ టు యూ సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ద మున్సిపల్ చైర్ మున్సిపల్ కమిషనర్స్ ఆర్ ప్రాపర్లీ ఇన్స్ట్రక్టెడ్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ చేసే పనితీరును మానిటర్ చేయండి ఈ 562 లొకేషన్స్కి సంబంధించిన వార్డ్ క్లినిక్స్ కూడా కట్టాలి సో దాన్ని కట్టాలి అని అంటే ఫస్ట్ సైట్స్ ఫైనలైజేషన్ కంప్లీట్గా అయిపోవాలి సో సైట్స్ తీసి హ్యాండ్ ఓవర్ చేసేస్తే ఆ తర్వాత ఇక్కడ వార్డ్ క్లినిక్స్ కూడా కడతాం ఈ వార్డ్ క్లినిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది దిస్ ఇస్ నథింగ్ వార్డ్ క్లినిక్స్ అంటే వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ వి టార్గెటింగ్ ది ఎంటైర్ 55,000 అంగన్వాడీస్ నాడు నేడులేకి తీసుకొస్తా ఉన్నాం ఇందులో ల్యాండ్ బిల్డింగ్స్ ఉన్నవి రీవ్యాంప్ జరుగుతాయి ఇవి లేనివి కొత్తగా కట్టడం మొదలు పెడతాం సో దట్ ఈస్ ది ఎజెండా సో అప్రాక్సిమేట్లీ నాకు ఆ రోజు లాస్ట్ టైం మనమంతా కలిసి కూర్చొని ఉన్నప్పుడు ద ప్రజెంటేషన్ అంగన్వాడీ వాళ్ళు నాకు ఇచ్చింది అప్పుడు అందరం కలిసి ఉన్నప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చిన దాంట్లో ఇఫ్ మై మెమరీ గోస్ రైట్ ఐ థింక్ 21,000 ప్లేసెస్లో బిల్డింగ్స్ వుడ్ హ్యావ్ టు బి రీవ్యాంప్డ్ బికాస్ ఐ బిలీవ్ బిల్డింగ్స్ ఆర్ అవైలబుల్ అంటే దట్ మీన్స్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఆర్ అవైలబుల్ దే షుడ్ బి రీవ్యాంప్డ్ అండ్ ద బ్యాలెన్స్ 34,000 వీ నీడ్ టు లుక్ ఫర్ ల్యాండ్ ఎస్ వెల్ అనేది నాకు అర్థమైనంత వరకు బట్ ఆ డేటా కూడా కలెక్టర్స్కి అందరికీ కూడా పంపించేసేసి ప్లీజ్ మేక్ షూర్ దట్ అంగన్వాడీకి సంబంధించి నాడు నేడు ప్రోగ్రామ్లో అంగన్వాడీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ ఫర్ ది ఎంటైర్ 55,000 మొత్తం అన్నిటికీ ల్యాండ్ ఉందో లేదో ఫస్ట్ గమనించుకోండి దాని తర్వాత దాన్ని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నాడు నేడు ప్రోగ్రామ్లో అంగన్వాడీస్ని కూడా ట్యాకిల్ చేస్తుంది ఓకే ష్యూర్ సార్ దయచేసి అందరి కలెక్టర్లకు చెప్తా ఉన్నాను ఆల్ ది ఎస్పీస్ ఆల్సో ఐఎమ్ ఆల్సో రిక్వెస్టింగ్ దెమ్ ఆన్ దిస్ కౌంట్ ప్లీజ్ బీ అగ్రెసివ్ హియర్ ఆన్ సెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ స్టాక్ యార్డ్స్లో మన రిక్వైర్డ్ స్టాండ్ అనేది ఖచ్చితంగా స్టాక్ ఉండేట్టుగా చూసుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఆ తర్వాత వర్షాలు పడితే ఆ తర్వాత రీచెస్ అన్నీ క్లోజ్ డౌన్ అయిపోతాయి ఆ తర్వాత శాండ్ అనేది ఉండదు మనకి ఇక్కడ స్టాక్ చేసిన ఈ శాండే విల్ హ్యావ్ టు సస్టైన్ అస్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ దీస్ 14 డేస్ ఆ ప్రయారిటీ అనేది ఆ డ్రైవ్ అనేది ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోమని చెప్పి అందరికీ కూడా చెప్తామన్నా ఖచ్చితంగా గుంటూరులో ఎస్పెషలీ కలెక్టర్స్ కొంచెం ఈ 14 డేస్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ మీద కొంచెం ధ్యాస పెట్టమని చెప్పి కలెక్టర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం ఎస్పెషలీ గుంటూరులో యూ నీడ్ టు గేర్ అప్ ఫర్ బఫర్ స్టాక్ 7 లక్షల మెట్రిక్ టన్స్ ఖచ్చితంగా ఉండేట్టుగా బఫర్ స్టాక్ చూసుకోవాలి శ్రీకాకుళం 2 లక్షల టన్నులు బఫర్ స్టాక్ ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోవాలి ఈస్ట్ గోదావరి 5 లక్షల టన్నులు బఫర్ స్టాక్ ఉండేట్టుగా ఖచ్చితంగా చూసుకోమని చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకంటే సప్లై టు వైజాగ్ ఇస్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్స్ కొంచెం ఈ 14 డేస్ వీటి మీద దాని తర్వాత మళ్ళీ మనం చేయగలిగింది కూడా ఏమి ఉండదు సో దీని మీద కొంచెం ధ్యాస పెట్టమని చెప్పి కలెక్టర్లను ఇన్ఛార్జ్ జేసీస్ హువర్ హ్యాండ్లింగ్ శాండ్ అందరికీ కూడా చెప్తాను ఎస్పీలకు కూడా దయచేసి ఈ విషయంలో కొంచెం అగ్రెసివ్గా ఉండండి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను శాండ్ స్టాకింగ్ జరగాల్సిందే ఖచ్చితంగా